దొనుగొండ మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగం అరికట్టేందుకు ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచులే ముద్దు అని నినాదాలు చేశారు. మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే నష్టాలను వివరించారు. వ్యాపారస్తులు, గృహిణులు, ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు. దొనుగొండ మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలంగా నిలపాలని కోరారు. ఓకే. ఈరోజు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన భారత ప్రధాని గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏకీభవించి భారతదేశాన్ని ప్లాస్టిక్ రహిత భారతదేశంగా మరి చేయాలని, పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ముప్పు తీసుకొస్తుంది. అలాగే ప్లాస్టిక్ 100,000 సంవత్సరాలైన భూమిలో కలిసిపోదు కాబట్టి ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి, ప్రజల యొక్క ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని భారతదేశ ప్రభుత్వం గుర్తుపట్టి మరి ఈ కార్యక్రమాన్ని అందరూ, అన్ని శాఖల వారు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, గృహిణులు అందరూ కూడా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, మరి గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం చేపడుతున్నందున ఈ కార్యక్రమానికి వ్యాపార సంస్థలు, మరి అన్ని గృహాల వారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చి మన దొనకొండ మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలముగా అందరము చేయాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్లాస్టిక్ మరి వాడకాన్ని మనం నిర్మూలించినట్లయితే వాతావరణము కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, అందరు ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి. కాబట్టి అందరూ గమనించి మనము బజారుకు వెళ్ళేటప్పుడు గుడ్డ సంచి చేతబట్టుకుని వెళ్ళి కూరగాయలు అయితేనేమి, సరుకులు అయితేనేమి అన్నీ కూడా ఆ గుడ్డ సంచిలో తీసుకొచ్చుకున్నట్లయితే మనకు వాతావరణానికి, ఈ ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమానికి మనం కూడా చేయూతనిచ్చిన వారం అవుతాము. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాన్ని అందరూ చేయూతనిచ్చి నిషేధించాలని, ఈ నెల, వచ్చే నెల 27వ తారీఖున దీపావళిని ప్లాస్టిక్ రహిత దీపావళిగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఉందన అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.